కూడా దాన్ని సుస్పష్టం చేసినటువంటి పరిస్థితి. రమేష్ నాయుడు ఇంట్రొడక్షన్ మార్క్స్ ప్లీజ్. మూర్తి గారు అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో నాకు గుర్తొచ్చినటువంటి విషయం ఏంటంటే, ఉమేష్ చంద్ర గారు, ఉమేష్ నామదేవుడు మనతో పాటు ప్యానెల్ లో ఉన్నాడు, కానీ ఉమేష్ చంద్ర గారు గుర్తొచ్చారు. మేము అప్పుడప్పుడే రాజకీయ పరిజ్ఞానాన్ని అవలింపు చేసుకుంటున్నటువంటి సమయంలో ఫ్యాక్షన్ రాయలసీమ ప్రాంతంలో పుసలు కొడుతున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లాలో ఎవడైనా సరే అది ఫ్యాక్షనిస్ట్ గాని అవినీతిపరుడు గాని లేకపోతే ఒక చిన్న ఆకురౌడీలు కాని అతి చేస్తున్నారు అంటే, రే ఇది ఉమేష్ చంద్ర అడ్డారా, ఉమేష్ చంద్ర ఎస్పీరా అని పోలీసులు సగౌరవంగా వాళ్ళు రాజకీయ నాయకులను కూడా కుర్చీ లేకుండా నిలబెట్టి వాళ్ళకి సమాధానం చెప్పి పంపించినటువంటి నేపథ్యం ఈరోజుకి కూడా మనం చరిత్రలాగా చదువుకుంటున్నాం, వింటున్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, సురేంద్రబాబు, కొందరు మధ్యలో మారిపోయారు, డివైడ్ అయ్యారు, అది వేరే విషయం. కానీ కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నామంటే పోలీసులకి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏదైతే ఉందో, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఉందో, విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, దాన్ని సరిగ్గా నిర్వహించినటువంటి వ్యక్తుల్ని మనం చరిత్రలో చెప్పుకుంటూనే ఉంటాం, వాళ్ళు రిటైర్డ్ అయినా చనిపోయినా కూడా. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చి సినిమాలో ఏ విధంగా అయితే ఆకురౌడీలు బెదిరిస్తారో, గ్యాంగ్స్టర్లు బెదిరిస్తారో, ఆ విధంగా పొద్దుటూరుకు సంబంధించి ఎస్సీబీ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి రాచమూలు ప్రసాద్ రెడ్డి గారు స్టేషన్ లో కూర్చొని బెదిరించినటువంటి విధానం ఎస్ఐ కాదు ఎస్పీకి చెప్పుకో, వాళ్ళ అబ్బకు చెప్పుకో అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చూసిన తర్వాత సభ్య సమాజం కాదండి, సామాన్య పోలీసులు, నీతి నిజాయితీతో ఉన్నటువంటి వాళ్ళు, కాకి చొక్కా వేసుకున్న ప్రతి వాడు హృదయం దహించి వేసిందండి. అలాగా పోలీసు వ్యవస్థ ఆ విధంగా దిగజారి చులకనగా చూసేటువంటి స్థాయికి వైకాపా నాయకులు వచ్చారు. అనుపించాల్సినటువంటి పరిస్థితికి పోలీస్ స్థాయి అధికారులు, ఏ స్థాయి అధికారులు అయినా కావచ్చు, వాళ్ళు రావడం జరిగింది. కానీ దీనికి తప్పనిసరిగా చర్యకు ప్రతిచర్య పోలీసుల నుంచి కూడా రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా చవి చూస్తారని కూడా విశ్వాసం నాకుంది. కానీ జరగాల్సినటువంటి నష్టం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టట్లే, మీడియాను న్యాయస్థానాలు సైతం ప్రతిపక్షాలుగానే భావిస్తున్నాడు. ప్రజా రంజకమైనటువంటి పాలన చేస్తా అధికారం లేకొచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు అన్ని వర్గాల్ని మోసం చేసిన తర్వాత చివరికి రాబోయే ఎన్నికల్లో ఇంకా సమయం ఉంది కానీ కోడి ముందే కూసిందా అన్నట్లు తన యొక్క పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా మార్చి తను చేసినటువంటి పాపాలన్నీ అతని మీద వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద నెట్టి ఇతను చేతులు కడుక్కొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న మూర్తి గారు, రాజంపేటకు సంబంధించి జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యేగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. నేను ఈరోజు ప్రశ్నించిన ఆకేపాడు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోవడం కారణంగా 38 మంది చచ్చిపోయారు. ఆ చనిపోవడానికి కారణము మీ ప్రభుత్వము, మీ యొక్క శాండ్ మాఫియా కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నించారు. అంతేకాదు ఈరోజు ఆ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో నేలమట్టమైనటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లలో కేవలం 24 ఇళ్ళు మాత్రమే పూర్తి చేశారు. సుమారు 400 పైచిలకు ఇళ్ళు ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం. ఓకే, ఇల్లు వేసి ఉన్నాను న్యాయస్థానాల్లో రేపు పండగ తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ విని ఫలితాలు చెప్తామని చెప్పి కూడా తీర్పు చెప్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గౌరవ న్యాయస్థానం నాకు కూడా విశ్వాసం ఉంది, కొంత లేట్ అయ్యి ఉండొచ్చు కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని. అంటే నేను ఎందుకు చెప్పానంటే వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడట్లే, కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంచుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా రాబోయే రోజుల్లో కేవలం వ్యక్తులు దొరికితే చాలు, మధ్యలో మిడిల్ డ్రాప్ ఎవరు పెడతారు అనేటువంటి భయంతో
వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ కుటుంబానికి లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎంచుకుని పెడుతున్నారు. గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, కానీ మిడిల్ డ్రాప్ ఎవరు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎంపిక చేస్తున్నాడు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల కోసం కాదు. ఈ రోజు బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం రమేష్ నాయుడు, చిన్న బ్రేక్.